హాయ్, వెల్కమ్ టు విలేజ్ శిశు కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ మంచి స్నాక్తోనే మీ ముందుకు వచ్చాను. ఈ విధంగా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది చాలా హెల్తీ అయిన స్నాక్, ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. దీన్ని ఎవరు కూడా మిస్ కావద్దు, చాలా బాగుంటుంది. ఈ టైప్లో చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు, పెద్దలే కాదు, ఎవరైనా సరే సంతోషంగా కడుపుండా తినచ్చు, అంత బాగుంటాయి. ఇవి ఎట్లా అంటే చాలా సింపుల్గా, ఎలాంటి హడావుడి లేకుండా చాలా సింపుల్గా తొందరగా చేసుకోవచ్చు, అప్పటికప్పుడు చేసుకునే స్నాక్స్ అన్నట్టు. ఇది ఎలా చేయాలో, ఎలా చేశానో ఒకసారి మన వీడియోలోకి వెళ్ళి చూద్దామా. ముందుగా ఏంటంటే మనం ఒక 4 ఎర్రగడ్డలను తీసుకోవాలా, అంటే ఉల్లిపాయల్ని. ఈ ఎర్రగడ్డలను ఏంటంటే నీట్గా శుభ్రంగా ఉండేటివి తీసుకోవాలి. మీద పొక్కులన్నీ తీసేసి గడ్డ కూడా లేకుండా చేసుకునేసి, ఇప్పుడు వీటిని మనం ఏం చేయాలంటే సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే ఏంటంటే ఈ ఐటెంకి చాలా బాగా పనిచేస్తుంది, చిన్నగా కాకుండా సన్నగా పొడవుగా. ఓకేనా? ఈ టైప్లో కట్ చేసినాక తీసి మనం ఒక బౌల్లో వేసుకోవాలి. బౌల్లో వేసుకున్నాక ఇప్పుడు మనం వీటిని ఏం చేయాలంటే ఒక స్పూను సాల్ట్ వేసి బాగా పిసకాలి. అంటే బాగా ఈ విధంగా ఏంటంటే గట్టిగా కలుపుతూ పిసకాలి. అప్పుడేంటంటే ఈ మనం కట్ చేసిన ఏవైతే ఉన్నాయో అవి మొత్తం రెమ్మలు విడిపోతాయి. ఈ విడిపోతూ ఈ సాల్ట్లో మనం బాగా కలిపినప్పుడు ఈ సాల్ట్ అన్నది దానికి ఒత్తుకునేసి బాగా నీరు శాతం బయటకు వస్తుంది. దీన్ని ఒక అరగంట సేపు మనం మాగనివ్వాలి. ఈలోపు వేరే ప్రాసెస్, ఒక 4 పచ్చిమిరపకాయలను తీసుకునేసి వాటిని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుందాం. చిన్నగా కట్ చేసి వీటిని కూడా మనం తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఈ టైప్లో చిన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర గొడక. కొత్తిమీర గొడక ఏంటంటే ఈ టైప్లో చిన్నగా కట్ చేసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. కరివేపాకు. కరివేపాకు కొడుకు ఏంటంటే మంచి స్మెల్ వచ్చేది తీసుకోండి, సూపర్ టేస్ట్ వస్తుంది. ఓకేనా? అల్లం గొడక, 1 ఇంచు ముక్కను, చిన్న ముక్కను తీసుకునేసి ఈ టైప్లో జువ్వుకోవాలి. అంటే ఒక పీలర్ సహాయంతో ఈ టైప్లో జువ్వుకుంటే ఏంటంటే మన పంటి కింద పడకుండా స్మూత్గా కరిగిపోతుంది అన్నట్టు. క్యారెట్, దానిపైన తోలు తీసేయాలి. తోలు తీసేసి దీన్ని కూడా ఈ టైప్లో మనం జువ్వి అందులో వేసుకోవాలి. ఈ టైప్లో మనం జువ్వినప్పుడు ఏంటంటే ఇందులో ఉన్న నీరు శాతం బయటకు వచ్చి తీయగా పిల్లలు తినడానికి సూపర్ టేస్ట్ వస్తుంది అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు మనం ఇందాక ఊరబెట్టుకున్న ఎర్రగడ్డల్ని తీసుకుందాం. తీసుకున్నాక ఇప్పుడు వీటిలో నీరు శాతం ఎలా కనపడుతుందో ఒకసారి చూద్దామా. చూడండి, ఇందులో ఏంటంటే నీరు శాతం ఆ విధంగా వచ్చేస్తుంది. నేను ఈ విధంగా తీస్తుంటే నీళ్ళు ఎలా కారుతున్నాయి చూశారు కదా, ఆ టైప్లో నీరు వచ్చేస్తుంది. వచ్చినాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని, అల్లం తురుముని, అది వేసాక కరివేపాకు చిన్నగా కట్ చేసిన దాన్ని, క్యారెట్ తురుముని, ఇవన్నీ వేసాక కొత్తిమీరను కూడా అందులో వేసేసుకుందాం. వేసాక ఇప్పుడు 1/2 స్పూను పసుపు అందులో యాడ్ చేసుకునేసి ఇప్పుడు 1 స్పూను జీలకర్ర కూడా అందులో వేసేద్దాం. వేసాక వీటిని మనం బాగా కలుపుకోవాలి. ఈ ఎర్రగడ్డ ముక్కల్లో ఇది బాగా ఇమిడేదాకా మనం గట్టిగా పిసుకుతూ దీన్ని కలపాలి. కలిపినప్పుడు ఏమవుతుందంటే ఇంకా నీరు శాతం పుష్కలంగా బయటకు వస్తుంది. ఇందులో ఏంటంటే 1 చిన్న కప్పు బేసిన్ పౌడర్, అంటే శనగపిండి, అది వేసాక కొద్దిగా అంటే 1/4 కప్పు బియ్యపిండిని అందులో వేసుకుందాం. ఈ బియ్యపిండి అందులో వేస్తే ఏమవుతుందంటే మంచిగా కరకరలాడుతూ సూపర్ టేస్ట్ వస్తుంది. అందుకోసమని బియ్యపిండిని కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్నాక మనం గట్టిగా కలపాలి. నీళ్ళు అన్నది ఇందులో పోయడానికి లేదు, పోయొద్దు. ఓకేనా? ఈ విధంగా కలిపి పెట్టుకున్నాక కొద్దిగా అంత చేతికి నూనెను రాసుకునేసి, ఎందుకంటే ఈ పిండి అన్నది చేతికి అతుక్కోకుండా, ఈ టైప్ మనం వంట చేసి చేసేటప్పుడు అందుకోసమని నూనె కొద్దిగా అలా అతుక్కునేసి చేతితోని కొద్దిగా వంట చేసుకుని ఈ టైప్లో చేసి పక్కన పెట్టుకుందాం ఒక ప్లేట్లో. ఓకేనా? ఈ టైప్ వస్తే సరిపోతుంది. ఈ టైప్లో మనం అన్నిటిని కూడా రెడీ చేసి పెట్టుకునేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి, ఫ్యాన్ కానీ బాండీ కానీ ఏదైనా, అందులో నూనె, ఇవన్నీ డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె కావాలి.
ఆ నూనె బాగా వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత అప్పుడు మనం ఒక్కొక్కటిగా అందులో వేసేసుకుందాం. వేసాక మనం ఏంటంటే, మనం ఇప్పుడు ఈ టైంలో ఎక్కువ శాతం మంట పెట్టకూడదు, మీడియం లో ఫ్లేమ్లోనే ఉండాలి. మంట హైలో ఉన్నదంటే పైన కింద మాడద్దు తప్ప లోపల మాత్రం ఉడకదు, ఓకేనా? అందుకోసమనేసే మంట మీడియం లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మరీ లోలో ఉన్నా కూడా నూనె పీల్చుద్ది, మీడియం ఫ్లేమ్లోనే కరెక్ట్. ఈ టైంలో మనం రెండు వైపులు తిరగదిప్పుకుంటూ బాగా కాలనివ్వాలి. లోపల ఉడికేంత వరకు మీకు అర్థం కాలేదా, ఒకదాన్ని తీసుకోండి, మధ్యలో గుర్తించి చూడండి, తుంచి చూసి కొద్దిగా తిని చూస్తే మనకు అర్థమైపోతుంది, ఓకేనా? అందుకోసమని ఇలా చెప్తున్నాను. మామూలుగా తెలిసిన వాళ్ళకైతేనేమో దాని యొక్క కలరు, ఆ ఉడికిన తీరు చూస్తేనే అర్థమైపోద్ది, ఓకేనా? అట్లన్నట్టు అందే. అది చాలా అంటే చాలా సింపుల్గా దీన్ని ఎలాంటి హడావుడి లేకుండా తొందరగా చేసేది అప్పటికప్పుడు. ఇలా చేసిన ప్రతి ఒక్కరు కూడా సూపర్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అందులో ఏంటంటే, టచ్చింగ్ కొరకు మనం ఒక్కటి ఆ ఉల్లి వడను తింటా ఒక పచ్చిమిరపకాయలను ఈ విధంగా వేపుకునేసి దాని మీద కొద్దిగంత సాల్ట్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేనోళ్ళు అవసరం లేదు, ఓకేనా? కొద్దిగంత సాల్ట్ అలా చల్లుకునేసి ఆ పచ్చిమిరపకాయని కొరుక్కుంటూ ఆ వడను తింటుంటే ఆ రుచి ఏమన్నా ఉంటుంది, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా చేసి పెడితే ఎప్పటికీ కూడా పిల్లలు ఇది మాకు వద్దు అనరు, ఎప్పుడు చేసినా కూడా చాలా ఇష్టంగా తింటారు ప్రతి ఒక్కరు కూడా. ఇలా చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది మాత్రం చాలా హెల్దీ అయిన రెసిపీ, ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, ఎవ్వరూ మిస్ కావద్దు. ఇలా చేసి పెడితే పిల్లలు చాలా హెల్దీగా ఆరోగ్యంగా ఉంటారు, ఓకేనా?